తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలాంటి అపోహలకు లోనవ్వకుండా ధైర్యంగా బడికి పంపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలను బుధవారం నుంచి పునః ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సమయానికి తమ పిల్లలను బడికి తీసుకొచ్చారు. చాలా రోజుల తర్వాత స్కూళ్లు ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. ఉపాధ్యాయులు వారికి టెంపరేచర్ మీటర్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితి గుర్తించి తరగతులకు పంపించారు. పాఠశాలల ప్రారంభానికి ఒక్కరోజు ముందే తరగతి గదులను పూర్తిగా శానిటైజర్ చేసి ప్రతి గదికి ఒక శానిటైజర్ బాటిల్ ఏర్పాటు చేసినట్టు ఉపాధ్యాయులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 అంటే ఈరోజు నుంచి జిల్లా పరిషత్, మండల పరిషత్, మోడల్ స్కూల్స్, ఈ ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంకా ఓపెన్ కాలేదు. అవి ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత వాటికి సంబంధించి డైరెక్షన్స్ ప్రకారం వాటిని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు నుంచి ఈ డే స్కూల్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి. దాంట్లో భాగంగా శానిటైజేషను, తర్వాత మిడ్ డే మీల్ సంబంధించినటువంటి రైస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని పిల్లలకు భోజనం వండే విధంగా, తర్వాత శానిటైజేషన్ అన్ని స్కూల్స్లో పూర్తి చేయబడి మరి పిల్లలకు క్లాస్ రూమ్స్ కూడా అన్నీ నీట్గా చేయబడ్డాయి. దాంట్లో భాగంగా మరి ఉపాధ్యాయులు కూడా ఈ లెసన్స్ పిల్లలకి టీచ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనా వల్ల రాకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ముందు వాళ్ళకు బ్రీఫ్ చేస్తూ తర్వాత సిలబస్ కవరేజ్ కూడా చేయడం జరుగుతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత పిల్లలకి ఈ యొక్క తరగతులు ఓపెన్ అయినాయి కాబట్టి వాళ్ళు మర్చిపోయినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి రీక్యాప్చులేట్ చేస్తూ సిలబస్ను కవర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఆరోగ్యంగా ఉండేటట్టుగా, తర్వాత మాస్ గ్యాదరింగ్స్ ఉండే దగ్గరికి తీసుకెళ్లకుండా పిల్లల్ని కొంత ఆరోగ్యంగా వాళ్ళు కరోనా బారిన పడకుండా ఇంటి దగ్గర కూడా చూడాలని చెప్పి తల్లిదండ్రులను కూడా కోరుతున్నాను. పాఠశాలలో కూడా మేము తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి చదువు చెప్పడం అనేది. తరపున మా పాఠశాల తరపున స్కూల్ మొత్తం పాఠశాల ఆవరణలు కానీ పాఠశాల గదులు కానీ మొత్తం శానిటైజేషన్ చేయించినాము. నెక్స్ట్ పిల్లల తరపున మేము తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేటట్టు చూస్తున్నాము. నెక్స్ట్ ఎవరి బాటిల్ ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు తీసుకునే వచ్చిండ్రు స్కూల్కి పిల్లలు. భౌతిక దూరం కూడా పాటించేటట్టు మా పాఠశాలలోని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులకు మా తరపున ఒక విజ్ఞప్తి ఏంది అంటే, ప్రతి ఒక్కరూ వాటర్ బాటిల్ పంపించాలి, మాస్క్ ధరించేటట్టు పిల్లలకి ఇంటి దగ్గర ఖచ్చితంగా ప్రాక్టీస్ ఇప్పించాలి. మాస్క్ అసలు తీయొద్దు అని చెప్పాలి తల్లిదండ్రులు. మేము కూడా ఇక్కడ అదే విధంగా చర్యలు తీసుకుంటాము. నెక్స్ట్ స్కూల్లో కానీ ఒకవేళ వ్యాన్ బస్సులో వచ్చే పిల్లలు కూడా భౌతిక దూరం పాటించేటట్టే చూడాలి. మా బాధ్యతగా మేము చూసుకుంటాం. తల్లిదండ్రులు మాత్రం ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేకుండా మీ తరపున సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలకి ఖచ్చితంగా స్నానం చేయించాలి, బట్టలని వేడి నీళ్ళల్లో ఉతికించాలి. అది మీ వంతు చర్యగా మీరు తీసుకోండి. మా బాధ్యత మేము ఖచ్చితంగా మీ పిల్లలు కాదు మా పిల్లలు అనుకొని మేము ఖచ్చితంగా మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం. ఎటువంటి భయం లేకుండా పాఠశాలలకి పిల్లల్ని ఖచ్చితంగా పంపించండి. ఆన్లైన్ బోధన అనేది పిల్లలకి కానీ
తల్లిదండ్రులకి కానీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కానీ ఎవరికైనా ఇబ్బంది కాబట్టి ప్రత్యక్ష బోధనకి గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది కాబట్టి మీరు ఎలాంటి భయం లేకుండా పాఠశాలకు పంపించమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.